నమస్తే, వెల్కమ్ టు అచ్చానంద్. నేను సిరి. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు తిలక్ గారు. ఇతను ఏంటంటే, బోరగడ్డ అనిల్ గారి పైన 2022లో అయితే కేసు నమోదు చేశారు. అప్పట్లో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి మీద బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికలకు చేసుకొని కొంతమంది జడ్జిల మీద కూడా ఆయన అంటే ఒకలాంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది. సో దాని మీద తను కేసు తిలక్ గారు అయితే కేసు వేశారు. అసలు కేసు ఎందుకు, అంటే కేసు ఎప్పుడు వేశారు, ఏంటి ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా కేసు ఫైల్ చేశారని చెప్పేసి అయితే మరి చెప్తున్నారు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అనేది మనకి తెలియజేయడానికి అయితే తిలక్ గారు ఉన్నారు. నమస్కారం అండి తిలక్ గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు బోరగడ్డ అనిల్ ఏం చేశారని మీరు కేసు ఫైల్ చేశారు అసలు? గతంలోనే అంటే బోరగడ్డ అనిల్ అంటే వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండానే జగన్ గారికి ఫేవర్ గా ఉండేవాళ్ళు అండి. ఆ గతంలో మీరు చూసుకుంటే బోరగడ్డ అనిల్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, ఆయన కుటుంబ సభ్యుల పైన కానీ, టీడీపీ నేతల పైన కానీ ఎన్నో దుర్భాషలు ఆడుతూ చాలా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయి మరీ వీడియోస్ పెట్టేవాళ్ళు. గతంలో 2022లో ఇదే బోరుగడ్డ అనిల్ పైన కర్నూలు మూడోపట్నం పోలీస్ స్టేషన్ లో మేము అప్పుడు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. బట్ అప్పట్లో అయితే మూడోపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫిర్యాదు తీసుకున్నారు కానీ ఎటువంటి కేసులు అయితే నమోదు చేయలేదండి. రీసెంట్ గా కూడా ఇదే బోరుగడ్డ అనిల్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానీ, ముఖ్యంగా ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి వర్గ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, అలానే వారి కుటుంబ సభ్యుల పైన కానీ, అలానే మరి హైకోర్టు జడ్జిలను దూషిస్తూ కూడా చాలా పోస్టులు అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టాడు. సో ఇదే బోరగడ్డ అనిల్ పైన గత వారంలో మేము మూడోపట్నం పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసిన వెంటనే మూడోపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చేసి ఐపీసీ సెక్షన్ 352, 353, బిఎన్ఎస్ యాక్ట్, ఐటీఐ కింద అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగిందండి ఇదే బోరగడ్డ అనిల్ పైన. అంటే ఇలాంటి అంటే ఇప్పుడు చూస్తుంటే ఆయన పరారీలో ఉన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. మీ పెట్టిన కేసులనే తన పరారీలో ఉన్నారా? అంటే ఈ కేసు కి సంబంధించి కానీ దీనికన్నా ముందు నుంచే బోరగడ్డ అనిల్ అయితే ఆయన గుంటూరులో తన నివాసంలో కూడా అందుబాటు లేరు అనే విషయం అయితే మాకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఎంత తప్పు ఆయన చేశాడు అనేది అయితే ఆయనకు ఆయనలో భయం అయితే చాలా ఉంది ఉండింది అనమాట. ప్రస్తుతం మనం కేసు ఫైల్ చేసిన తర్వాత అయితే ఇదే బోరగడ్డ అనిల్ గుంటూరుని వదిలేసి ఏదైతే ఒక మాజీ మంత్రికి సంబంధించిన, వైఎస్ఆర్సీపీ మంత్రికి సంబంధించిన క్యాసినోస్ లో, గోవాలో, ఆ ప్రదేశాల్లో ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రస్తుతం లేరు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో ఆయన అందుబాటులోకి ఒకవేళ వచ్చినా, ఏదైనా సిగ్నల్ ట్రేస్ చేసినా తప్పకుండా అయితే మూడోపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళు అయితే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే బోరగడ్డ అనిల్ కర్నూలు తీసుకొచ్చే సందర్భం అయితే చాలా మనకు ఫేవర్ గానే ఉంది. అంటే ఇప్పుడు బోరగడ్డ అనిల్ గారు మీరు చెప్పినట్టు చాలా అంటే ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో చాలా వరకు దూషించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు తన వెనకాల ఎవరైనా పెద్ద తలకై ఉండి అలాంటి పనులు చేపించారని అంటారా, లేకపోతే తను కావాలని ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటారంటారా? మరి ఎవరైనా పెద్ద వాళ్ళు ఉండి ఆయన నడిపించారని మీరు ఏమైనా నమ్ముతున్నారా? 100% అండి. ఎందుకంటే బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే కాదు, ఓన్లీ వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఫేవర్ ఉండే పర్సన్ అనమాట. సో ఇదే బోరగడ్డ అనిల్ వెనకాల అప్పట్లో నెల్లూరుకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా జగన్ గారు కానివ్వండి, అలాగే ఆయన చెప్పుకుంటా తిరుగుతూ ఉంటాడు, అంటే నాకు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, సెంట్రల్ మినిస్టర్స్ కూడా నా వెనకాల ఉన్నారు అని చెప్పేసి అంటాడు. ఒక నేను ఒక ఎస్సీ నేతను, నా వెనకాల సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు అనేది ఆయనే స్వయంగా చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు, కానీ కంపల్సరీగా పక్కా అయితే ఇదే బోరగడ్డ అనిల్ వెనకాల మాత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం అయితే 100% ఉందండి. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి అర్ధ గంట టైం ఇస్తే చాలు, నేను షర్ట్ వేసుకొని వచ్చే లోపల చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తాను అనే ధైర్యంగా వ్యాఖ్యలు చేయడం అంటే అంత సామాన్య విషయం అయితే కాదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తా ఉంటాడు ఇట్లాంటి వాళ్ళని, ముఖ్యంగా సజ్జల భార్గవ్ కానివ్వండి, బోరగడ్డ అనిల్ కానివ్వండి, శ్రీరెడ్డి కానివ్వండి, ఇటువంటి వ్యక్తుల వెనకలైతే తప్పకుండా అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్ద పెద్ద బడా నాయకులు అయితే ఉన్నారండి వీళ్ళ వెనకాలైతే. వాళ్ళని చూసుకొని ఈ బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఉన్మాదిగా రెచ్చిపోయి సామాజిక మాధ్యమాలలో విద్వేషాలకు రెచ్చగొడుతూ విధంగా చాలా బూతులతో కూడిన పదజాలంతో అయితే అప్పట్లో నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని అండి, హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులను కూడా ఆయన తిట్టే స్టేజ్ కి ఆయన వెళ్తా ఉన్నాడు అంటే ఆయన వెనకాల ఎటువంటి లీడర్స్ లేకుండా అయితే అంత ధైర్యం అయితే చేయడు. తప్పకుండా అయితే 100% అయితే జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, నెల్లూరుకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇందులో, ముఖ్యంగా మాజీ మంత్రి అనిల్,
వీళ్ళంతా ఆయన వెనుకలు ఉన్నారని మాకైతే ఇన్ఫర్మేషన్ ఉందండి. వాళ్ళ ధైర్యంతోనే ఈ బోరుగడ్డ అనిల్ ఇంతగా రెచ్చిపోయాడు. అంటే ఇలాంటి అయినా బెదిరింపు కాల్స్ కానీ మిమ్మల్ని భయపెట్టడం కానీ జరిగిందా మరి వాళ్ళ సైన్స్కి? ఎటువంటి కాల్స్ అయితే లేవండి, ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీస్ వ్యవస్థలో కూడా చాలా మార్పులు అయితే మొదలయ్యాయి. ఒకప్పుడు అయితే ఆయన ఒక నియంత పాలన లాగా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కేసులు పెట్టాలన్నా పెట్టేవాళ్ళు, లేదా ఏం చేయాలన్నా కూడా గతంలో కూడా ఇదే సామాజిక మాధ్యమాలలో జస్ట్ కేవలం ఒక విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ మీద మేము ప్రశ్నిస్తే కూడా అర్ధరాత్రికి అప్పటికప్పుడు కేసులు నమోదు చేసి కూడా పోలీస్ వ్యవస్థ నుంచి అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూస్తే ప్రభుత్వం ఎఫెక్ట్ వల్ల పోలీసు శాఖ వారు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. సో వాళ్ళకు కూడా గతంలో బోరుగడ్డ అనిల్ ఆ వ్యాఖ్యలు చేశాడేమో కానీ ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చేయాలన్నా ఏదైనా కాల్ చేయాలన్నా కూడా తప్పకుండా ఆయనలో భయం అనేది మొదలైంది. ఈయనకొక్కడికే కాదు, వైఎస్ఆర్సీపీ సామాజిక మాధ్యమాల యాక్టివిస్టులకు కూడా ఇది ఆరంభం మాత్రమే అనేది సంకేతం అయితే గట్టిగా వెళ్ళడం జరుగుతూ ఉంది కేసుల నేపథ్యంలో. సో మాకైతే ఎటువంటి ఇప్పటి వరకు అయితే బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఎటువంటి కాల్స్ కానీ లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల నుంచి ఎటువంటి వార్నింగ్ కాల్స్ కానీ ఇట్లాంటివి అయితే ఇప్పటి వరకు అయితే ఏం రాలేదండి. అంటే గతంలో మీరు 2022లో కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడు కూడా, ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, ఆ వైసీపీ ప్రభుత్వం ఉండి మీరు వాళ్ళ మీదనే కంప్లైంట్ చేస్తే మరి అప్పుడేమీ మీకు కాల్స్ ఏం రాలేదా? బెదిరింపు కాల్స్ అప్పుడు ఏం రాలేదండి, ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి ఓవర్ యాటిట్యూడ్, అంటే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే నేను స్వయాన చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తానంటేనే ఎటువంటి నాయకులు కూడా నన్ను ఏం చేయలేకపోతా ఉన్నారు, ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న చిన్న కేసుల వల్ల ఏమవుతుంది అనేది ఆయన అప్పట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఇదే బోరుగడ్డ అనిల్ భయభ్రాంతులకు గురై ఆంధ్రాలో లేకుండా లాస్ట్ క్యాసినోలు పట్టుకొని తిరుగుతా ఉన్నాడంటే అప్పట్లో అయితే ఆయనకు అంత ధైర్యం ఉండింది, కానీ ప్రస్తుతం అయితే అంత ధైర్యం ఆయనకు ఉందనుకోని మేము అయితే అనుకోవడం లేదండి. అంటే ఇప్పటివరకు చూస్తే మరి పోలీసులు ఏమంటున్నారు, మరి తన్ని బోరుగడ్డ అనిల్ ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారా ఏంటి? అసలు మీకేం చెప్పారు? ఈయన పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారా లేకపోతే ఏంటి? ఎందుకంటే మనకి ఆయన అదృష్టం అంటే ఎక్కడ కూడా లేరు, మీకు దరిదాపుల్లో ఎక్కడ కూడా లేరు, మీరు పార్టీ మారిన వెంటనే తను కనుమరుగయ్యారని చెప్తున్నారు. మరి ఏంటి, మరి మీరైతే కేసు ఫైల్ చేశారు, మరి పోలీసుల నుంచి సమాధానం ఎలా ఉంది? కర్నూలు పోలీస్ వాళ్ళని సంప్రదిస్తే మాత్రం ఇదే బోరుగడ్డ అనిల్ ఆయన నివాసంలో ఉండట్లేదు, లేదా మేము అంతా ఎంక్వైరీ విచారణ చేస్తా ఉన్నాము, రాష్ట్రంలో కూడా హైదరాబాద్ కానీ ఎక్కడైనా ఉన్నట్టు డౌట్ అయితే ఉంది అన్నారు, కానీ వాళ్ళు బ్రీఫ్ ఎంక్వైరీ చేస్తా ఉంటే మాత్రం బోరుగడ్డ అనిల్ అయితే కంప్లీట్ గా అప్స్కాండ్ లో ఉన్నారండి. సో మాకున్న సోర్సెస్ ప్రకారం మేమైతే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము, త్వరలోనే బోరుగడ్డ అనిల్ ని కంప్లీట్ తీసుకొచ్చి మూడోపట్నం పోలీస్ స్టేషన్ లో అయితే విచారణ చేస్తామనే భరోసాను అయితే మూడోపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళు అయితే మనకి ఇవ్వడం జరుగుతా ఉందండి ప్రజెంట్ అయితే. అంటే వాళ్ళు అనిల్ గారి కుటుంబ సభ్యుల్ని మీరు ఏమైనా కలవడం జరిగిందా, మరి వాళ్ళని అడగడం జరిగిందా, ఎక్కడ ఉన్నారు ఏంటి అని తెలిసిన ప్రయత్నం చేశారా? మేము కంప్లైంట్ ఇచ్చిన దాని తర్వాత కూడా పర్సనల్ గా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎక్కడున్నాడు అనిల్ అనేది కూడా మేము ట్రై చేస్తా ఉన్నాము. మాకున్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అనిల్ అయితే గోవాకు సంబంధించిన ఒక మాజీ మంత్రికి సంబంధించిన క్యాసినోలో బెట్టింగ్లు నడిపించే ఒక మాజీ మంత్రికి సంబంధించిన క్యాసినోలో తలదాచుకుంటున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ బట్ ఈ కంప్లైంట్ ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో కేసు నమోదైన దగ్గర నుంచి అక్కడ నుంచి కూడా తిరుగుతా ఉండి రోజుకో స్థావరం మారుతా ఉండి తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు, మొబైల్ కూడా ఆఫ్ చేసుకొని ఉన్నాడు అనేది అయితే తెలుస్తా ఉందండి స్పష్టంగా. అయితే పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఎలాగో కేసు నమోదైంది కాబట్టి 41A నోటీస్ సర్వ్ చేయాలన్నా మాకైతే అందుబాటులో రావాలి, ఎందుకంటే కేసు నమోదు చేశారు కాబట్టి దర్యాప్తు చేస్తా ఉన్నాము. వితిన్ 10 to 15 డేస్ లో అనిల్ ఎక్కడున్నా కూడా తప్పకైతే మూడోపట్నం పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొస్తామని చెప్పేసి మూడోపట్నం సీఏ గారు కూడా మాకైతే తెలియజేయడం జరుగుతా ఉందండి ప్రజెంట్ అయితే. రైట్ అండి, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలంగాణ మీరు మాతో పాటు జూమ్ కాల్ వస్తుంది, ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.